हाई फ्रेंड्स वेलकम टू हेमास किचन नेनु मी हेमा इवाला चाला सिंपल एंड ईजी मेथड लो बोंबाई रव केसरी तयारी विधानम चूद्दाम मुंदुगा ओक वानी लो रेंडु टेबल स्पून नेय्यि वेसुकोंडी नेय्यि कोंचेम हीट अयिन तर्वात तरिगि उंचुकुन्न बादाम अलागे जीरपप्पुलनु वेसी 5 मिनिट्स वेपुकुंदाम ఇప్పుడు కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం గోల్డెన్ కలర్ వచ్చాక వేరే ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ అదే బానీలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేపుకోండి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది కదా వేరే ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ అదే బానిలోకి 2 కప్పుల వాటర్ ని తీసుకోండి అలాగే ఒక కప్పు పాలను తీసుకుందాం ఇక్కడ పాలు మరిగినప్పుడు వేయించి పక్కన ఉంచుకున్న బొంబాయి రవ్వని అందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత 2 కప్పుల పంచదారని కూడా అందులోకి యాడ్ చేసుకుందాం ఇక్కడ స్వీట్ తక్కువ తినే వాళ్ళు కప్పున్నర పంచదారని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు కొంచెం 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు 2 యాలుక్కాయలు దంచి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోండి అలాగే పక్కన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అందులోకి యాడ్ చేసుకుందాం సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ బొంబాయి రవ్వ కేసరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్